వెల్కమ్ టు అవర్ ఛానల్ అరటి పండు తింటే ఎత్తు పెరుగుతారా ప్రపంచంలోని మనుషులంతా ఒకే రూపం కలిగి ఉండనట్లు ఒకే ఎత్తు కలిగి ఉండరు ఒక మనిషి ఎత్తు అనేది వారి జీన్స్ పై ఆధారపడి ఉంటుంది అయితే వయసుకు తగ్గ లేకపోవడంతో అనేక మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు కొంతమంది చాలా తక్కువ ఉండటంతో ఆత్మన్యూన్యత భావానికి లోనవుతున్నారు ఒక వ్యక్తిని పొడుగ్గా చేయటం లేదా పొట్టిగా చేయడం అసాధ్యం అయితే క్రమం తప్పకుండా సరైన పోషకాహారం తీసుకుని వ్యాయామాలు చేస్తే ఎత్తు పెరగడం పెద్ద కష్టమైన పని కాదు ఒక వయసుకు వచ్చిన తర్వాత ప్రతి మనిషి పొట్టిగా మధ్యస్థంగా పొడవుగా ఎలా ఉన్నా చూడటానికి బాగానే ఉంటుంది కానీ మన పిల్లలు మంచి ఎత్తు కలిగి ఉండాలని మనం కోరుకుంటాం ఎందుకంటే ఎత్తు అనేది వారి వ్యక్తిత్వాన్ని ఆత్మవిశ్వాసంతో ముడిపడి ఉంటుంది చిన్నతనంలోనే వ్యాయామాలు చేయడం పిల్లల్లోనే గొప్ప ఫలితాలిస్తాయి ఎందుకంటే చిన్నతనంలో టీనేజ్ దశలోనే ఎక్కువగా ఎత్తు పెరుగుతారు నిర్ణీత సమయం తర్వాత ఎత్తు పెరగడం ఆగిపోతుంది సహజంగా టీనేజీ పిల్లల్లో ఎముకలు కండరాలు యాక్టివ్ గా ఉంటాయి అందువల్ల వ్యాయామాలు గొప్ప ఫలితాన్ని కలుగజేస్తాయి స్విమ్మింగ్ స్విమ్మింగ్ అనేది మనిషి సరళత్వాన్ని మెరుగుపరుస్తుంది అంతేకాకుండా ఈత శరీరంలోని కణాలను ఉత్తేజపరుస్తుంది ఈత ప్రతి కండరాన్ని ఉత్తేజపరచడానికి సహాయపడుతుంది ఇది ఎత్తును సహజంగా సహాయపడుతుంది హ్యాంగింగ్ ఎక్సర్సైజ్లు ఎత్తును పెంచడానికి హ్యాంగింగ్ ఎక్సర్సైజ్ ఉత్తమ వ్యాయామంలో ఒకటి ఇది మీ చేతుల్లో దృఢత్వాన్ని పెంచడానికి సహాయపడుతుంది ఈ వ్యాయామం మీ శరీర కండరాలను ప్రేరేపిస్తుంది ఇది శరీరాన్ని టోనింగ్ చేయటానికి మరియు దానిని రూపొందించడానికి కూడా సహాయపడుతుంది శరీర ఎత్తును పెంచడానికి కూడా ఈ వ్యాయామం సహాయపడుతుంది కాలిని తాకే వ్యాయామం కాలిని తాకటం అనేది ఒక సులభమైన వ్యాయామం ఈ ఎక్సర్సైజ్ మీ వెన్నుతో పాటు శరీరంలోని కండరాలను ఉత్తేజపరుస్తుంది మీ తొడ కండరాలకు చక్కటి మసాజ్ ఇస్తుంది అందువల్ల ప్రతిరోజు మీ పిల్లలు చేసే వ్యాయామంలో కాలి వేలను తాకటాన్ని ప్రయత్నించాలి అయితే ఈ వ్యాయామం పరిమితిని మించి చేయకూడదు మీరు మీ పిల్లలను చిన్న వయసు నుంచే ఈ వ్యాయామం చేసేలా ప్రోత్సహిస్తే మంచి ఫలితం కనిపించవచ్చు కోబ్రా పోజ్ నాగుపాము వలె భంగిమ ప్రదర్శించడం ద్వారా కూడా పిల్లలు ఎత్తు పెరుగుతారు ఈ భంగిమను ప్రదర్శించడానికి పొట్టను నేలకు ఆనించి పడుకోవాలి అనంతరం నెమ్మదిగా అరచేతుల సహాయంతో శరీరాన్ని పైకి లేపాలి ఈ భంగిమను ప్రదర్శించడం ద్వారా శరీర కణాల్లో సామర్థ్యం పెరుగుతుంది అందువల్ల ఈ వ్యాయామం చేసే సమయంలో మీ శరీరం అనుమతించినంత వరకు వంగాలి ఈ కోబ్రాఫోజ్ మీ ఎత్తును పెంచడానికి సహాయపడుతుంది స్కిప్పింగ్ రోప్ తో స్కిప్పింగ్ ఆడటం అనేది ప్రతి ఒక్కరూ ఆస్వాదించే సరదా కార్యకలాపం ఎత్తును పెంచడంలో ఈ యాక్టివిటీ ఎంతో సహాయపడుతుంది స్కిప్పింగ్ చేసే సమయంలో జంపింగ్ చేయటం మీ శరీరంలోని కణాలను తల నుంచి కాలి వరకు ప్రేరేపిస్తుంది అంతేకాకుండా కణాన్ని చురుగ్గా చేస్తుంది మన శరీరం క్రమబద్ధమైన ఎదుగుదల ఎత్తు పెరగడానికి స్కిప్పింగ్ చేయడం వల్ల ఉత్తమ ఫలితం లభిస్తుంది పిల్లలు ఎత్తు పెరగడానికి తినాల్సిన పోషకాహారాలు ఆకుకూరలు ఆకుకూరల్లో ఖనిజాలు విటమిన్లు ఫైబర్లు పుష్కలంగా లభిస్తాయి ఇది విటమిన్ ఏ విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్ పోలేట్ విటమిన్ కే మెగ్నీషియం కాల్షియం ఐరన్ పొటాషియం వంటి అనేక పోషకాలను అందిస్తుంది అందువల్ల పిల్లలు ఆకుకూరలు తినేలా ప్రోత్సహించండి ఇది వారి ఎత్తు పెరుగుదలకు సహకరిస్తుంది పాల ఉత్పత్తులు యుఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం పాల ఉత్పత్తుల వినియోగం ఎత్తు ఎముకల సంద్రతపై ప్రభావాన్ని చూపిస్తాయి పాలు ఎక్కువగా ఉన్న ఆహారాలను పిల్లలకు ఇవ్వడం ద్వారా ఎత్తు పెరిగే అవకాశం ఉంటుంది పాల ఉత్పత్తులలో ఉండే కాల్షియం విటమిన్లు కణాలు పెరుగుదలకు సహాయపడతాయి డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ డ్రై ఫ్రూట్స్ నట్స్ విత్తనాలు గింజలు తీసుకోవడం ద్వారా ఎత్తు పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే వీటిలో ప్రోటీన్ హెల్దీ ఫ్యాట్ ఫైబర్ మెగ్నీషియం పొటాషియం కాల్షియం ఐరన్ జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి వీటితో పాటు ఎముకలకు అవసరమైన విటమిన్లు బి వన్ బీ టూ బీ త్రీ విటమిన్ ఈ వంటివి కండరాలు పెరుగుదలకు దోహదం చేస్తాయి అరటి పండ్లు అరటి పండు కేవలం రుచినే కాదు అనేక ప్రయోజనాలను కూడా ఇస్తుంది దీనిలో పొటాషియం మాంగనీస్ కాల్షియం విటమిన్స్ బి సిక్స్ సి ఏ ఫైబర్ అధికంగా లభిస్తుంది దీనిలోని ప్రొబియోటిక్స్ గాట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది పిల్లల పెరుగుదలకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది చికెన్ చికెన్ మన శరీరంలోని కణజాలం కండరాలు పెరగడానికి సహాయపడుతుంది దీనిలోని అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్లు లభిస్తాయి చికెన్ ను తింటే కండరాలు ఎముకలు పెరుగుదలకు ప్రయోజనం చేకూరుతుంది గుడ్లు గుడ్లలో ప్రోటీన్స్ కాల్షియం విటమిన్ బిట్వెల్వ్ రైబోప్లేవిన్ పుష్కలంగా లభిస్తుంది ఒక గుడ్డులో డెబ్బై ఐదు క్యాలరీలు మాత్రమే ఉంటాయి అయితే దీనిలోనే ఏడు గ్రాముల హై క్వాలిటీ ప్రోటీన్ ఐదు గ్రాముల ఫ్యాట్ ఒకటి పాయింట్ ఆరు గ్రాముల శాచురేటెడ్ ఫ్యాట్ ఐరన్ విటమిన్లు ఖనిజాలు కెరటినాయిడ్లు వంటివి లభిస్తాయి ఇవన్నీ ఎత్తు పెరుగుదలకు దోహదం చేస్తాయి ఓట్ మీల్ ఓట్స్ లో ప్రోటీన్లు ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది ఓట్స్ మ్యాంగనీస్ బాస్వరం రాగి బి విటమిన్లు ఇనుము సెలీనియం మెగ్నీషియం జింక్ వంటి అనేక విటమిన్లు ఖనిజాలను అధిక మొత్తంలో అందిస్తాయి పండ్లు చాలా రకాల పండ్లలో మన శరీరానికి అవసరమైన ఫైబర్ ఉంటుంది విటమిన్ ఏ డి లు సమృద్ధిగా లభిస్తాయి అయితే తక్కువ కొవ్వు శాతం ఉంటుంది అయితే పొటాషియం డైటరీ ఫైబర్ విటమిన్ సి పోలెట్ ఎక్కువగా ఉన్న పండ్లను తినటం వల్ల పిల్లలు కాస్త ఎత్తు పెరగవచ్చు చేపలు చేపల్లో ప్రోటీన్లు విటమిన్ డి సమృద్ధిగా లభిస్తాయి ఇవి రోగ శక్తిని పెంపొందిస్తాయి చేపలు ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు డి బి టూ వంటి విటమిన్లతో నిండి ఉంటాయి ఈ సీ ఫుడ్స్ డైట్ లో కాల్షియం భాస్వరం పుష్కలంగా లభిస్తుంది ఇనుము జింక్ మెగ్నీషియం పొటాషియం వంటి ఖనిజాలకు ఇది గొప్ప మూలం సోయాబీన్స్ సోయాబీన్స్లో పోలెట్ విటమిన్లు కార్బోహైడ్రేట్లు ఫైబర్ వంటి పోషకాలు లభిస్తాయి సోయాబీన్స్లో సంతృప్తి కొవ్వు తక్కువగా ఉంటుంది దీనిలో ప్రోటీన్ విటమిన్ సి పోలెట్ అధికంగా లభిస్తుంది అంతేకాదు దీనిలోని కాల్షియం ఐరన్ ఎత్తు పెరగడానికి దోహదం చేస్తుంది